హైదరాబాద్ జూబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. విజువల్ పోయట్రీ పేరిట ప్రదర్శిస్తున్న చిత్ర ప్రదర్శన ప్రపంచ శాంతిని ప్రబోధిస్తుంది. బుద్ధిజాన్ని సాంప్రదాయాలను మేళవించి గీసిన ఈ చిత్రాలు భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్తున్నాయి. సృష్టి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూపరులను కట్టిపడేస్తోంది. చిత్రకారులు గప్పరి కిషన్, సిద్ధార్థ్, శివానంద్ బస్వంతప్ప కుంచె నుంచి జాలువారిన చిత్రాలు భారతదేశ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతదేశ సాంప్రదాయంతో పాటు గౌతమ బుద్ధుని ఆలోచనలను మేళవించి గీసిన చిత్రాలు విమర్శకులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. మహిళలు ప్రకృతి అంశాలుగా తీసుకుని సృజనాత్మకతను జోడించి గీసిన చిత్రాలు అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నాయి. చిత్రకారుడు కప్పరి కిషన్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి అనే సందేశాన్ని తన చిత్రాల ద్వారా విశ్వవ్యాప్తం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. భారతీయ సంస్కృతి, ఇక్కడ ఉండే అమ్మాయిలు, కల్చర్ కల్చర్ అంటే ఏంటి మన, అంటే వాళ్ళ అమ్మాయిలు వేసుకునే దుస్తులు కానివ్వండి, ఆర్నమెంట్స్, పండుగలు, సో వాళ్ళ ఆవభావాలు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ యొక్క భావాలు, ఇవన్నీ కలిపి మనం కల్చర్ అంటాం. అలాగే అందుకని మన భారతీయ సంస్కృతి మరియు బుద్ధ యొక్క ఫిలాసఫీని మేళవించి నేను ప్రపంచానికి ఈ యొక్క నా పెయింటింగ్ ద్వారా భారతీయ సంస్కృతి మరియు శాంతి మరియు బుద్ధుడి జీవిత చరిత్రను మేళవించి నేను ఈ వర్క్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ యొక్క పీస్, ఈ యొక్క మెసేజ్ ప్రపంచానికంతా వెళ్ళాలనే ఉద్దేశంతో యాజ్ ఎన్ ఆర్టిస్ట్ నేను చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాను. సో ఐ లైక్ వెరీ మచ్ ఆకలి కలర్స్. ఏంటంటే ఇవి చాలా బాగా తొందరగా డ్రై అవుతాయి, ఇలాంటి తర్వాత నేచర్కి దగ్గరగా ఉంటాయి, అలాగే ఇలాంటి హామ్ ఉండదు ఈ యొక్క కలర్స్ వల్ల. ఇలాంటి పిల్లలకు కానివ్వండి, ఎవరికి కానీ ఇలాంటి హామ్ ఉండదు. చూసారు కదా మెట్రో ప్లస్ విశేషాలు, వచ్చే వారం మరిన్ని అంశాలతో కలుద్దాం.